దీని తీసుకెళ్లి ప్రూఫ్ సెక్షన్ లైవు ఓకే సర్ నమి చెప్పండి సర్ 30వ తేదీ గుంటూరులో ఒక ఇంటర్వ్యూ ఉంది దానికి నువ్వే వెళ్ళాలి 30వ తారీఖున మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది సర్ దానికి నేను తప్పకుండా ఉండే తీరాలి నేను ఆల్్రెడీ లీవ్ కోసం అప్లై చేశాను సర్ ఓ అలాగా కొత్తగా ఒక అమ్మాయి జాబ్ లో చేరింది ఆ అమ్మాయి పేరేంటి సర్ తన పేరు రోస్ ఆ రోస్ తనని రమణ్ చెప్పు ఓకే సర్ రమణ్ చెప్తాను సర్ ఓకే సర్ బ్రహ్మాండంగా చేద్దాం కవర్ స్టోరీ తో అదర్ కొట్టేద్దాం సర్ ఆ నేను చూసుకుంటాను సర్ yes ఆ రామా లోపలికి రా యా కూర్చోమ్మా ఇట్స్ ఓకే సర్ ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే కవర్ స్టోరీ చేయబోతున్నాం మన అభిమాన హీరో అర్జున్ వాళ్ళ ఊర్లో జమీందారుగా పదవి స్వీకరించబోతున్నారు దాన్ని ఫుల్ అండ్ ఫుల్ గా నువ్వే కవర్ చేయి థాంక్యూ సో మచ్ దానికి సంబంధించిన డీటెయల్స్ అన్ని నమిత చెప్పింది తన ఫాలో థాంక్యూ సర్ ఓకే అమ్మా రే మామా మన ఊరి పేరు నిలబెట్టాలరా దుమ్ము లేపేయాలరా దానికి ఏంట్రా అదరగొట్టేస్తా మంచి విషయం చెప్తే అందరు చావింట్లో ఉన్నట్టున్నారంటే అది సరే నీకు న్యూస్ చెప్పింది ఎవరు మన జమీన్ అయ్య గారే ఎప్పుడు ఐదు నిమిషాలు ముందే ఒరా పంది అక్కడ చూడరా ఓరి నాయన ఐదు నిమిషాలు ముందే కదరా న్యూస్ వచ్చింది అప్పటికే ఫ్లెక్స్ అభిమాన నాయకుడి అభిమానులు అంటే ఇలాగే ఉంటారా విషయం చెప్తే వడకొనిస్తానన్నావు కదరా వడే కదా దేనికి కొట్టావురా మా భాషలో దీన్నే వడంటారు ఒక నిమిషం ఏంటి ఎందుకు కొట్టావురా ఒక్క వడ చాలు ఎవరా ఎవరా ఇచ్చింది రే వెంటనే బయలుదేరి చెరువు గట్టు దగ్గరికి రావాలి ఎవరిది అనే ఇది చూసారా ఊరంతా ఫ్లెక్స్ చేసేశారు ఏంటి మామయ్య ఇదంతా అర్థం కాలేదు ఆ రోజు వాళ్ళు డబ్బులు అడిగి మన దగ్గరికి వచ్చారు కదా అందుకే పోస్టర్లు వేసి మనల్ని అవమానించాలనుకుంటున్నారు ఇదంతా నీ బాబుకు తెలియకుండా ఉంటుందా వాళ్ళేంటో అని చూపించేసరిగా మామయ్య ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది నాన్న వచ్చేదారిలో దొండపాడుకు వెళ్ళి వాళ్ళని కలిసి రమ్మన్నారు మీరు ఓర్పుగా ఉండండి అవన్నీ నేను చూసుకుంటా అలాగే మామయ్య ఓకే అటవికి రాజేరా సింహం 10 మంది అభిమానులు కలిసి పెట్టేదేరా సంఘం నాయకుడా మీరే మాకు మేలిమి బంగారం మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు అయిపోతారు అంతం కనిపిస్తాయి చుక్కలు నువ్వు థియేటర్ లో ఆడేది ఆట అది మీ అభిమానులందరికీ మంచి కారంతా అక్కడికి వెళ్తుందిరా నువ్వు అట్లా వాగుతున్నావు నా ఏంటన్నా ఏమైంది లేదు బళ్ళన్నిటి నిలబడకుండా బంగ్లాకే వెళ్ళిపోయాను అలాంటిదేమీ ఉండదు చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాడు కదా రెస్ట్ తీసుకోవడానికి బంగ్లాకి వెళ్ళుంటాడు రెస్ట్ తీసుకుని వచ్చేస్తాడు నువ్వు చెప్పింది నిజమే మనం తిన్నగా వెళ్ళి ఇంట్లోనే కలుద్దాం ఏమంటారు వెళ్ళి చూద్దాం సరే రండి ఇంటికి వెళ్ళే కలుద్దాం మన కర్ణ రానివయ్యా రే వాడేరా నాయకుడు మనకంటే ముందు ఆయన ఆహ్వానించడానికి వాడు వెయిట్ చేస్తుంటారా రండిరా హాయ్ అమ్మా నమస్కారం నమస్కారం హాయ్ ఆంటీ ఎలా ఉన్నావు బాబు బాగున్నానమ్మా తీసుకో లోపలికి రా బాబు అలాగే అమ్మా ప్రయాణం అంతా బాగా జరిగింది బాగుందమ్మా నాన్నా నేను నీకేం చెప్పాను తిన్నగా ఎందుకు ఇక్కడికి వచ్చా అర్థం కాలేదు నువ్వు వస్తావని నిన్ను చూడాలని అక్కడ ఊరు జనం అంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు
అది మర్చిపోయి తిన్నగా నువ్వు ఇక్కడికొస్తావా? ఇదేనా మన జమీందారీతనానికి గౌరవం? మరి నేరుగా అక్కడికి వెళ్లి వాళ్ళ ముందు ఈయన పళ్ళు చూపించి వస్తేనే మనకి గౌరవమా? ఇది మా ఇంటి గౌరవం, ఇందులో ఎవరు కలుగు చేసుకోకూడదు. ఏ రోజైతే నా చెల్లెల్ని కావాలని మరి తాళికడ తీసుకొచ్చారో ఆ రోజే మేము మీ కుటుంబంలో చేరిపోయాము. మాకు హక్కు ఉంది కదా. ఏంటి అల్లుడు మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? మీరు వివరంగా చెప్పండి. నానా, దేన్ని ఎప్పుడు ఎలా చేయాలో మాకు తెలుసు, మీరు ఊరుకోండి. నేను చూస్తూనే ఉన్నాను, పొగరగా మాట్లాడుతున్నా. వెళ్ళరా ఇక్కడి నుంచి. ముందు మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకో. ఏమండి కోపడకండి, ఎన్నో మొక్కులు తర్వాత కన్న బిడ్డ అర్జున్, నాన్న ఇప్పటి వరకు ఇచ్చిన మాట నిలబెట్టకుండా అస్సలు లేరు. నువ్వెందుకైనా నాన్న చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళందరినీ కలిసిరా. అమ్మా చెల్లెమ్మా, వాళ్ళు మనల్ని అవమానించాలనుకుంటుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు? ఎలాగో చావండి. ఏమండి ఒక్క నిమిషం.